హీరో టుడే మీరే కదా మరి. అందరికి నమస్కారం బాయ్, పాత్రికే మిత్రులకి, అట్లానే యూట్యూబ్ ఛానల్స్, ఎలక్ట్రానిక్ మీడియా విచ్చేసిన అందరికి కూడా నమస్కారం బాబు. నేను ఒకటే చెబుతున్నా, మనం ఈ మలయాళం సినిమాలని, తమిళ సినిమాలని, మరాఠీ సినిమాలని బా ఏం కంటెంట్ ఉందిరని అమ్మ, అసలు బల్లెకొండయ్య సినిమాలు చాలా బాగున్నాయి, ఇట్లాంటివి చూడాలని చూసి ఆస్వాదించి ఇట్లాంటివి వస్తే బాగుండు అనుకుంటారు. అట్లాంటిది ఈ సినిమా. నిజంగా జీవితం, ఈ అమ్మాయి చెప్పినట్టు, చాందిని చెప్పినట్టు జీవితం ఉంటుంది ఇందులో. జీవితంలో ఏం కోల్పోతున్నాం, ఏం ఆశిస్తున్నాం, కోల్పోయిన వాటిని మళ్ళీ తిరిగి పొందాలంటే ఏం చేయాలి, ఆశించిన వాటిని దక్కించుకోవాలంటే ఏం చేయాలి, కుటుంబాల మధ్య ఉండే ఘర్షణ, బానాన్న చెప్పినట్టు తండ్రి కూతుర్ల మధ్య ఉండే ఘర్షణ, ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉండే ఘర్షణ, ఇద్దరు ఆడపిల్లలను పెట్టుకొని ఒక చిన్న మ్యూజిక్ షాప్ నడుపుకునే ఓ ముసలోడు, వాడి లక్ష్యాన్ని సాధించడానికి వాడు ఎదుర్కొన్న పరిస్థితులు, అనుకూల పరిస్థితులు, ఎవడైనా సాధిస్తాడు విజయాన్ని ప్రతికూల పరిస్థితుల్లో, క్షణం క్షణం ఎదురయ్యే పరిస్థితుల్లో. ఇండస్ట్రీలో ఉన్న మనందరికీ బాగా తెలిసేట్లాంటి ఎన్నో కలలు కానీ ఇక్కడికి వస్తుంటాం, ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో అన్నోళ్ళందరికీ, సీనియర్లు అన్న బావని అనకు కానీ, అసలు ఇవన్నీ ఎందుకు, ద మెగాస్టార్ చిరంజీవి గారు ఈ రోజున ఒక మెగాస్టార్గా ఉన్నాడు. ఆయన జీవితంలో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని తట్టుకొని పడి లేచి నిలబడితే అక్కడ అంత ఎత్తులో ఉన్నాడు. ప్రతి మనిషి జీవితం ఏదైనా, ఏ ఆశయమైనా సరే, ప్రతికూల పరిస్థితుల్లో విజయం సాధించిన వాళ్ళే గొప్పోళ్ళు అవుతారు. అంటే కథ మొత్తం నేను చెప్పకూడదు, టీజర్ చూస్తే మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. బాగుంది టీజర్, ఒక్క మాట అయితే చెబుతా, ఈ సినిమా నాతో చేయాలని ఈ పిల్లోడు శివ అనే పాలడుగా, శివ అనే కుర్రోడు 3 సంవత్సరాలు వెయిట్ చేశాడు కరోనా ముందు నుంచి. నేను ఎందుకు రా సామె, నా మీద ఎందుకు ఇట్ట పెట్టుబడి పెడతామంటే, లేదు మీరే చేయాలండి అన్నాడు. కరోనా అంత అయిపోయింది, పుష్ప అయిపోయిన తర్వాత ఓ రోజు తెల్లారుజామున చూస్తే కారు వేసుకుని ఇంటి ముందు ఉన్నాడు, అమెరికా నుంచి వచ్చి మా ఊరు వచ్చాడు. ఎవరో సామంటే మీరు చేయాలండి అని అన్నాడు. ఏంది ఇంత పట్టుబడతాడని చెప్పి తీరా సినిమాలోకి వెళ్ళిపోయిన తర్వాత, షూటింగ్కి వెళ్ళిన తర్వాత అతను పడే తపన, అది ఎట్లా చెప్పాలో అర్థం కదా నాకు. అసలు నిద్రాహారాలు మానేసి ఆ షాట్ వచ్చేదాకా నేనైతే చాలాసార్లు దిట్టు పడేసా, ఆమరా స్వామి కింద పెడతావు, పైన పెడతావు, ఇట్ట పెడతావు, ఇట్ట పెడతావు, మొత్తం తీసేస్తావు, ఎన్నిసార్లు చేయాలని చాలా ఇసుకుపడ్డా. కానీ తర్వాత అవుట్పుట్ చూసిన తర్వాత, మొత్తం ఫస్ట్ ఎడిటింగ్ అయిన తర్వాత, ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత చూపించాడు, వడమ్మ బడవ, నిజంగా చూడాల్సిన సినిమా అండి. ప్రతి మనిషిలో ఆ సినిమా చూసిన తర్వాత ప్రతి మనిషి తను దాన్ని తట్టుకుంటాడు, నిజంగా తట్టుకుంటాడు జీవితం లేదని కోల్పోయి ఉంటే. అటువంటి కంటెంట్ ఉన్న సినిమా, ఇట్లాంటి సినిమాలు తీయడానికి ధైర్యం కావాలా, ఆ ధైర్యం నిజంగా రంగారావు గారు, వాళ్ళ అబ్బాయి, డబ్బులు వస్తాయా రావా అన్న తర్వ సంగతి, ఆ కథను నమ్మి, ఆ డైరెక్టర్ని నమ్మి, ఇందులో స్టార్ క్యాస్టింగ్ ఎవరు లేరండి, ఇది మామూలు నటులనే అందరం, ఉన్న ఒక స్టార్ ఎవరంటే ఇదిగో మా చాందిని. ఇంకా వీళ్ళందరితో గురించి చెప్పాలంటే ఒక్కొక్క మాట చెప్తా. ఫస్ట్ భానుచందర్ గారు, ఆయన ఫైటింగ్లు, ఆయన ఎవ్వరు, అది నిరీక్షణ అన్నా బా. ఆ తర్వాత ఆ డైరెక్టర్ శిష్యుడితే వెట్రిమారంది విచారణ చేసింది నేను అది. సో ఆయనతో నేను 2 సీన్లు ఇచ్చేసాను,
ఎంత ఆనందం అంటే నేను చెప్పుకోలేను బయటికి. అది చెప్పుకుంటేనే వాళ్ళు ఎట్లా అనుకుంటారని నాకు తెలియదు. నాకు చాలా ఆనందం వేసిందన్న. అట్లానే ఆమని గారు, ఎక్కడ ఆమనండి, ఎక్కడ అజయ్ ఘోష్, ఆమె నా భార్యగా ఎంతమంది హీరోలను చూసి ఉంటుంది. ఆమెతో చేయటం ఇక నువ్వు చూడగానే ఎక్కడో గాలి మడిసింది చూస్తే నాకు. అట్లాంటి హీరో ఆ విలన్ క్యారెక్టరు అమిత్. అసలు అతను చూపులు కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ, ఇప్పుడు ఏమో నేను అనేవాడిని అసలు ఎవరినో పెట్టాలనుకుంటే ఇన్ని నెహా ఆయన ఆకరాడు ఎందుకు బాబు అని అన్న. పెట్టిన తర్వాత భలే భలే నిర్ణయం అబ్బాయి అసలు అమిత్ ఎంత యారగెన్సీ. ఎక్కడో కాలిద్దా నన్ను అట్టనే కలిద్దా అకరణ చూస్తే, ఆ క్యారెక్టర్ చూస్తే. ఇకపోతే ఎవరు అదిగో మావాడు నా బామ్మరిది క్యారెక్టరు, మంచి ఆర్టిస్టు. ఇక అన్న దయానందరెడ్డి అన్నతో పబ్బులో 2-3 సీన్లు చేశానండి. నిజంగా నేను అంటే దమ్మును నోడుతూ చేస్తంటే యువతలోడికి కూడా దమ్ము ఎందుకు మనం తేల్చుకోవాలన్నట్టు ఉంటుంది. మనం ఇరగదీస్తే కాదు ఎదుటోడు కూడా ఇరగదీయాల. అప్పుడే ఆ సీన్ పండిద్ది. దయానంద్ అన్నతో పబ్బులు చేస్తుంటే అతను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్కి నేను చెబుతుంటే ఆటోమేటిక్గా నాకు ఇది వస్తుంది. నాకు ఎంత ఇదంటే డీజే నేర్చుకోవడానికి ఈ వయసులో భయపడలేదు సార్, దానికోసం ప్రయత్నం చేయటంలో భయపడనండి. నిజంగా ఏడ్చేస్తున్నాను నేను అసలు. ఆయన ఒక్కసారి జాలికి అట్లా చూస్తాడు, నీకు జాబ్ ఇవ్వలేను మూర్తి అని అంటే. ఆ తర్వాత మళ్ళా ఒకనొక సందర్భంలో వెయిటర్గా పబ్బుల్లో తాగి తందనాలు ఆడి కక్కుంటే అవన్నీ ఎత్తేసేయటం. ఆ ఉద్యోగానికి వస్తే అతను బాధపడే సీన్ ఉంటుందండి. అన్నా థ్యాంక్స్ అన్న, ఎందుకంటే నేనేం చెప్పలేను. ఇకపోతే ఈ అమ్మాయి అంటే నాకు మహా కోపం, నిజంగా చెబుతున్నా. ఏంది ఇంత ఆరోగ్యంగా ఉంటుంది ఏంది అనుకునేవాడిని షూటింగ్లో. తర్వాత ఈ పిల్లతో చేస్తుంటే నిజంగా నేను ఈర్షపడ్డా. అమ్మని అమ్మయ్య ప్రతి డైలాగ్ అండి అసలు ఎంత న్యాచురల్గా చెప్పిద్ది అంటే చాందిని, ఎంత న్యాచురల్. నేను అనుకుంటా నా మీద నాకు గర్వం ఉండేదండి, అమ్మ మనం బలి ఇరగదిస్తావు ఏంది ఇంకా రాలేదు ఈ షాట్లోకి అని అనుకున్నా. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి మైండ్ అసలు అంటే నాకు కోపం ఉంటుంది మళ్ళీ, ఏంది ఇంతసేపు నన్ను ఇక్కడ నిలబెట్టివి అనుకునేవాడిని. తీరా వచ్చిన తర్వాత ఈ అమ్మాయితో చేస్తుంటే అమ్మ మనల్ని మింగేస్తుంది ఇంద్ర బాబు ఉండగలగలో అనుకుని ఇంకా ఎట్లా చేయాలి. నిజంగా అమ్మాయి నీకు చాలా థ్యాంక్స్ అమ్మాయి, చిన్నదానివైనా సరే నువ్వు గొప్ప నటి మణి అమ్మాయి, ఇది మాత్రం కన్ఫర్మ్. అంటే కసి పెరిగింది కొందరితో చేస్తుంటే తెలుసా, ఓర్గ మనం చేయగలని కుదరదు ఎదుటి ఆర్టిస్టులు. అందుకే నేను ఎవరన్నా డైరెక్టర్ కథ చెప్పేటప్పుడు అబ్బాయి నా పక్కన ఎవరు చేస్తారయ్యా బలుపుతో కాడుగా కాదు అనేది, బాగా చేయగల సమర్థులను పెడితే అది బాగుంటుంది, సినిమా బాగుంటుంది, అందరం బాగుంటాం ఉద్దేశంతో. పోతే ఇక్కడ మ్యూజిక్ పిల్లోడు పవన్ మ్యూజిక్ అంటారు, చాలా ఉండే ఇందులో అప్పుడే ఇదే స్టార్టింగ్, ఇది ట్రైలర్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి కొన్నిసా. ఒక సాంగ్లు అయితే నేను నా చేత డ్యాన్స్ వేయించారు అసలు మామూలుగా ఉండవు ఏంది. ఇక పోతే సీన్ అన్న కెమెరా సూపరు, టక్క 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 ఎమ్మంటనే అసలు మాదే ఆలస్యం. ఏ ఆంధ్ర స్వామి నువ్వు ఎమ్మంటనే చేస్తావు అనుకుంటాను నేను, గ్యాప్ ఇవ్వయిందంట. అది క్వాలిటీతో స్పీడ్గా చేయాలి పని ఏంది, అది గొప్పతనం. ఓహో పెట్టి పెట్టి లైటింగ్ పెట్టి 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 ఓ పోటల్లో పెట్టి ఎప్పుడుకో తీసి ఈ మధ్యలో ఏదైనా డైలాగ్ కానిషన్ అయితే మళ్ళీ లైటింగ్ సరి చేయటం ఇవన్నీ కాదు. పోతే ఇక నాగేశ్వర రెడ్డి గారు నువ్వు 11 గంటల సినిమా అయ్యి దాన్ని 2 గంటల గట్ట తీసే రోజు కంటెంట్ చెడకుండా గొప్పోడు ఈ మనిషితో నేను నాకు చాలా ఇదన్నమాట. అసలు ఇప్పుడు అవుట్పుట్ ఇచ్చిన తర్వాత మీరు అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి నేను చేస్తానంటాడు. ఇదేంద్ర స్వామి ఎవుడు లేకుండా ఎట్ట చేస్తాడు అనుకునేవాడు. తీరా ఆయన చేసిన తర్వాత చూస్తే మనకు చాలా దగ్గరకు వచ్చేస్తుంది, మనం ఊరికి మార్పులు చేసుకోవటం ఎవరికి. ఇకపోతే అయ్యా ఇంకెవరు రేయ్ ఈడు 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 నిజంగా అంటే మీరు చాలా న్యాచురల్ క్యారెక్టర్లు చూస్తారండి ఈ సినిమాలో. నాకు కావాల్సింది అది, నేను ఇందులో ఫస్ట్ నే చెప్పానే
తమిళ్లో, మలయాళంలో, మరాఠీలో ఒక న్యాచురల్ క్యారెక్టర్లు చూసే ప్రేక్షకుల ఆ చూసే ధోరణి కూడా ఈ మధ్యకాలంలో మారిపోయింది. కంటెంట్ ఉన్న సినిమాలకి పెద్దపీట వేస్తున్నారు. 100 కోట్లు పెట్టి సినిమాలు చూసినా కానీ వాటిని ఎట్లా విజయవంతం చేస్తున్నారు? కంటెంట్ ఉన్న సినిమాలను కూడా గొప్పగా విజయవంతం చేస్తున్నారు. దానికి రుజువే ఎంఐ చేసిన మొన్న గామి చాందిని చేసింది. తెలుగు ప్రేక్షకులు చూసే ప్రేక్షకుల స్థాయి పెరిగింది. ఆలోచన ధోరణి మారింది. సో ఈ సినిమా కూడా అడుగు రమేష్ మావాడు, వాడు మా తమ్ముడు, వాడు కూడా ఇంకోటి ఈడు ఎట్లాంటి వాడు తెలుసా? అసలు వీళ్ళని ఈయనైతే ఈయన్ని మించి చేయాలనుకుంటాడు వాడు. మనం అది ఇది ఇట్లా అసలు అమిత్ చూపుల ముందు అసలు ఎవరు నిలబడరు. నేను కూడా ఒక టైంలో నిలబడ్డాం. అమిత్ క్యారెక్టరైజేషను ఆ బలిసిన డీజే, ఆ బలుపు ఉంటుంది. అంత కోపం వచ్చేది మనిషిని చూస్తుంటే. బల్లెగుంటుందండి సినిమా. ఇది మాత్రం అయితే నేను చెప్పగలను. జనరేషన్ ఇందాక చాందిని చెప్పిందే చాలా గొప్పగా చెప్పింది. ఇప్పుడున్న జనరేషను ఆధునిక ప్రపంచంలో జీవిస్తున్న కుర్రకారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ జీవితాన్ని చూసిన 50 ఏళ్ళ పెద్దోళ్ళు వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ ఒక సమస్య గురించే ఇద్దరు అభిప్రాయాలు, దాంట్లో ఎమోషన్స్, భార్యాభర్తల మధ్య గొడవలు, సమాజం దృష్టిలో ఒక 50 ఏళ్ళ ముసలోడు 25 ఏళ్ళ అమ్మాయి కలిసి తిరుగుతున్నారు. సమాజం ఏ రకంగా ఉంటుంది? ఈయన కుటుంబం ఎట్లా ఉంటుంది? మూర్తి గారి కుటుంబం ఎట్లా ఉంటుంది? ఇలా కలిసి చేసిన ప్రయాణం ఎట్లా ఉంది? చాలా అద్భుతమైన కథ చేశాడండి ఆ పిల్లడు శివ. ఎంత అద్భుతం చేశాడంటే ఇది ఆడిద్దా ఆడదా అనేది పక్కన పెడేస్తే ఒక మంచి సినిమా చేశారు. చూసి ఆహా వాళ్ళ సినిమారా బాబు, ప్రతి ఓడి ఎత్తు అంటే తడుముకుంటారు. రంగస్థలమైన సినిమాని చూసి మనం నడిచొచ్చిన జీవితాన్ని, పల్లెటూరు జీవితాన్ని, మన మూలాలను ఎట్లయితే వెతుక్కున్నామో, ఈ సినిమా చూసిన తర్వాత మనం జీవితంలో ఏం కోల్పోయామో, ఏం కోల్పోయి ఏమై మిగిలిపోయామో ఒక్కసారి తడుముకుంటారు. ఎందుకు సాధించలేకపోయావు అనేది కూడా తడుముకుంటారు. కాబట్టి చాలా ఎక్కువ మాట్లాడాను. దయచేసి ఇక్కడికి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ అయా మీడియా మిత్రులందరికీ కూడా మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సినిమాని జనం దగ్గర తీసుకెళ్లవలసిన బాధ్యత మీది. ఇంకా ట్రైలర్లు ఇవన్నీ చాలా ఉన్నాయి. మళ్ళీ చెబుతాను, నేను హీరోను కాదు. ఈ సినిమాలో, ఈ కథలో నేను ఒక ప్రధాన పాత్ర, ఆ అమ్మాయి ఒక ప్రధాన పాత్ర, అంతే. కథ హీరో, కథ అద్భుతమైన కథ. మ్యూజిక్ షాప్ మూర్తి అనే కథ ఒక నవల, అద్భుతమైన నవల. ఆ కథ హీరో. ఆ పాత్రలో, ఆయన అనుకున్న పాత్రలో మేము ఒదిగిపోయాం అనుకుంటున్నాం. ఒక తండ్రిగా బానన్న, ఓ భార్యగా ఆమని గారు, అమెరికా నుంచి వచ్చిన అమ్మాయిగా అంజనాగా అమ్మాయి, అందరం కూడా ఒక్కొక్క డైలాగులు అండి, ఎంత అద్భుతమైన డైలాగులు ఉంటాయి తెలిసిన. మళ్ళీ మాట్లాడతాం మీతో. ఈ సినిమా గురించి మాత్రం ఖచ్చితంగా మాట్లాడాలి. కాబట్టి అందరికి ధన్యవాదాలు తెలుపుతూ స్వామి, అందరికీ థ్యాంక్స్ స్వామి. ముఖ్యంగా మా అజయ్ భూపతి, నన్ను ఎంతగానో ప్రేమించే అజయ్ భూపతి ఈ మ్యూజిక్ షాప్ పూర్తికి వచ్చి టీజర్ లాంచ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను స్వామి. థ్యాంక్ యూ అజయ్ ఘోష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్